సభాధ్యక్షులు సోదరుడు మీ అభిమాన నాయకుడు మా ప్రియ మిత్రుడు దొంతి మాధవరెడ్డి గారు ప్రజా చైతన్య యాత్రలో భాగంగా నర్సంపేట ప్రజలు ఎట్లున్నారో నర్సంపేట ఏ మాత్రం అభివృద్ధి చెందిందో నర్సంపేటలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు వచ్చినాయా దళితులకు 3 ఎకరాల భూమి వచ్చిందా గిరిజనులకు 12% రిజర్వేషన్ వచ్చిందా రైతులకు 100,000 రూపాయల రుణమాఫీ జరిగి పాస్ పుస్తకాలు ఇంటికి వచ్చినాయా మైనారిటీలకు 12% రిజర్వేషన్ వచ్చిందా చదువుకున్న యువకులకు ఇంటికో ఉద్యోగం వచ్చిందా అదే విధంగా మీ గ్రామంలో భార్య భర్తలు ముసలోళ్ళు ఇద్దరు ఉంటే పెన్షన్ ఇద్దరికి ఇస్తున్నారా లేకపోతే ఒక్కరికే ఇచ్చి ముసలోళ్ళ మధ్యలో తాకులాట పెట్టిన్రా అని చూడడానికి ఇయాల కాంగ్రెస్ పార్టీ అధిరత మహారథులందరూ కూడా మీ కష్ట సుఖాలు కనుక్కొని ఈ 4 సంవత్సరాల కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పరిపాలనలో ఈ ప్రజల్ని ఎన్ని హింసలకు గురిచేసిండో ఈ ప్రజలు ఎన్ని కష్టాలలో కాలం గడుపుతున్నారో ఈ ప్రజలు ఎన్ని కన్నీళ్లలో మునిగిపోయినరో కనుక్కోవడానికే ఇయాల కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా నర్సంపేటలో మీ దగ్గరికి రావడం జరిగింది మిత్రులారా ఈ సందర్భంగా ఒక్కటి ఆలోచన చేయండి 6 దశాబ్దాల తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతో ఇక ఏ పేదోడి బిడ్డ చావకూడదు ఏ తల్లి కడుపు కోతకు గురి కాకూడదు ఏ తల్లి తమ కంటికి రెప్పలా కాపాడుకునే తమ బిడ్డలు బొందల గడ్డలో కలవకూడదు కని పెంచుకొని పెద్దోళ్ళం చేసి ఉజ్వల భవిష్యత్తుతో తమ బతుకులు బాగుపడాలని ఉపాధి హామీ కూలికెళ్ళి రూపాయి రూపాయి జమేసి ఉస్మానియా యూనివర్సిటీకి తమ బిడ్డల్ని పంపించి చదువుకొని పీజీలో పీహెచ్డీలో చేసి బంగారు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని దళితుల గిరిజనుల మైనారిటీల బలహీన వర్గాల బిడ్డలని వాళ్ళ తల్లిదండ్రులు పెంచుకుంటే ఆ బిడ్డలు సమైక్య రాష్ట్రంలో తాము ఎంత చదువుకున్నా ఉద్యోగం రాదు తమ బతుకులు బాగుపడవు మేమే కాదు మా తర్వాత పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు తరతరాలుగా ఆంధ్ర వాళ్ళ మోచేతి నీళ్లు తాగుతూ బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మేమైనా కొందరం ఆత్మ బలిదానాలు చేసుకొని త్యాగాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం వస్తే తరతరాలుగా మన బిడ్డల బతుకులు బాగుపడతాయని చెప్పి 1200 మంది యువకులు ఆత్మ బలిదానం చేసుకుంటే వచ్చిన తెలంగాణ ఇయాల ఉన్న తెలంగాణ రాష్ట్రం వచ్చిన తెలంగాణలో ఎన్నోసార్లు కాంగ్రెస్ పార్టీకిని గెలిపించినాం కొన్నిసార్లు తెలుగుదేశం పార్టీని గెలిపించినాం ఒక్కసారి కేసీఆర్ కు ఓటేస్తే నిజంగానే మన బతుకులు బాగుపడతాయి నీళ్లు నిధులు నియామకాల పేరు మీద 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమాన్ని నడిపిండు ప్రతి విద్యార్థికి ఉద్యోగం ఇస్తా ప్రతి చదువుకుంటున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తా మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తా రైతులకు 100,000 రూపాయల రుణమాఫీ చేస్తా ఇంటింటికో ఉద్యోగం ఇస్తా రకరకాల హామీలతోటి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కలిసి నిజమేనేమో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారనే ఉద్యమకారుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే నిజంగానే పక్క రాష్ట్రాల కంటే మన పక్కనున్న ఆంధ్ర మిత్రుల కళ్ళు మండే విధంగా తెలంగాణ అభివృద్ధి పదం వైపు నడుస్తుంది నక్సలైట్ల ఎజెండానే నా ఎజెండా అన్నాడు కదా నిజంగానే ఈ ప్రాంతం నక్సలైట్లలో ప్రముఖ నాయకులుగున్న ప్రాంతం ఇయాల నక్సలైట్లలో పోయిన బిడ్డలు
పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కన్న తల్లిదండ్రులను తోపుట్టువులను చూడకుండా పేదోళ్ల కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అడవుల్లో ఉద్యమాలు నిర్మించి ప్రాంత అభివృద్ధి కోసం కంకణ బద్దులై పనిచేస్తుంటే అలాంటి ఉద్యమకారుడేనేమో చంద్రశేఖర్ రావు గారు ఇవాళ కంకణం కట్టుకొని నక్సలైట్ల ఎజెండానే తన ఎజెండా అంటున్నాడు కదా. వచ్చిన తెలంగాణలో ఎన్కౌంటర్లు ఉండవు, పోలీసు కాల్పులు ఉండవు, లాఠీ చార్జులు ఉండవు, రాస్తా రోకోలు ఉండవు, నిరసనలు తెలపాల్సిన పని లేదు, ఆత్మహత్యలు ఆత్మ బలిదానాలు అసలే ఉండవని చంద్రశేఖర్ రావు గారు చెప్తే చదువుకున్న యువకులందరూ కూడా నడుం బిగించి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసిండు. ఇవాళ నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న చదువుకున్న యువకులందరినీ ఒక ముఖ్యమంత్రి ఎన్నికైనప్పుడు ఐదు బడ్జెట్లు ప్రవేశపెట్టడానికి ప్రజలు ఎన్నుకుంటారు. నాలుగు సంవత్సరాలు పూర్తయింది, ఐదు బడ్జెట్లని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిండు. 675,000 కోట్ల రూపాయలు ఈ నాలుగు సంవత్సరాలలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఖర్చు పెట్టిండు. 675,000 కోట్ల రూపాయలంటే ఒక్కొక్క నియోజకవర్గానికి కనీసం 5,500 కోట్ల రూపాయలు రావాలి. ఇవాళ మీ భాగం కూడా మీ వాటా కూడా నర్సంపేట బిడ్డల హక్కు 5,500 కోట్ల రూపాయలు. 5,500 కోట్ల రూపాయలు మీ నియోజకవర్గానికి వస్తే ఒక్కొక్క గ్రామానికి 100 కోట్ల రూపాయలు రావాలి. నేను అడుగుతున్న ఈడ ఉన్న బిడ్డల్ని 10 రూపాయలతోనైనా మీ గ్రామాన్ని అభివృద్ధి చేసిన ఈ చంద్రశేఖరరావు గారు చెప్పండి, వచ్చినాయా? కోట్లు కాదు కదా, లక్షలైనా వచ్చినాయా? మరి ఈ 675,000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళినాయని అడగవలసిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడుగా మా పెద్దలు అనుభవజ్ఞుడు పివి నరసింహారావు గారు లాగా ఎన్నో సంవత్సరాలు రాష్ట్రాన్ని నడిపి మంత్రి పదవిలో అనుభవం ఉండి ఎన్నో శాఖలను నిర్వహించిన పెద్దలు జానారెడ్డి గారి నాయకత్వంలో శాసనసభలో ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలని శాసనసభలో ప్రయత్నం చేయడం మా తప్ప అదే కాదు. పక్కన పెద్దలు షబ్బీర్ అలీ గారు ఉన్నారు, ఇవాళ వారి వయసు 61 సంవత్సరాలు. 31 సంవత్సరం క్రితం యూత్ కాంగ్రెస్ నాయకుడుగా ఎమ్మెల్యే అయినప్పుడు మర్రి చెన్నారెడ్డి గారి మంత్రివర్గంలో 30 సంవత్సరాల యువకుడుగా 31 సంవత్సరం క్రితం మంత్రిగా పదవి చేపట్టిన షబ్బీర్ అలీ గారు శాసన మండలిలో ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ప్రశ్నించాలని వారి నాయకత్వంలో పనిచేస్తూ శాసనసభలోకి పోతే కాంగ్రెస్ పార్టీ సభలోకి వస్తే చివరి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత పేద ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, డబుల్ బెడ్రూమ్ ఇల్లు గాని, దళితుల 3 ఎకరాలు గాని, గిరిజనుల రిజర్వేషన్లు గాని, మైనారిటీ రిజర్వేషన్లు గాని, రైతు రుణమాఫీ గాని, ఇంటికో ఉద్యోగం గాని, ఫీజు రియంబర్స్మెంట్ గాని, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య గాని, అక్కడున్న పోలీసు మిత్రుల ఏ పోలీస్ గాని, పోలీసులలో రిజర్వ్ పోలీసులు, స్పెషల్ పోలీసులు, సివిల్ పోలీసులు, రకరకాల పోలీసులు ఉండొద్దు. కాకి డ్రెస్ అంటే ఒకటే ఒకటి, ఏ పోలీస్ చేస్తా నిత్యం 24 గంటలు 365 రోజులు రోడ్ల మీద నాయకులకు కాపలా కాస్తూ మీ భార్య బిడ్డలను మీ చదువుకుంటున్న పిల్లల్ని చూసుకోలేక మీరు బాధపడుతున్నారు కదా. ప్రతి వారం మీకు సెలవిస్తా 8 గంటలు డ్యూటీ చేసి ఇంటికెళ్లి మీ భార్య బిడ్డలను చూసుకోవచ్చంటే హోంగార్డు నుంచి మొదలు పెడితే డీజీపీ వరకు ఆహా అద్భుతమైన నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతున్నాడు, మా బతుకులు బాగుపడతాయని వాళ్ళు కూడా వాళ్ళ ఓట్లు వేసిండ్రు, ఓట్లు వేపించిండ్రు. ఓట్లు వేపించడమే కాదు మాలాంటి నాయకులను ఏట్లు కూడా వేసిండ్రు, ఎందుకంటే ఆ దొరగారు ప్రసన్నమైతే వాళ్ళకి బాగుంటుందేమో, మంచి పోస్టింగ్ వస్తుందేమని. నేను అడుగుతున్న అయ్యాల 4 సంవత్సరాలైంది వాళ్ళని గుండె మీద చేసుకొని చెప్పవానికి ఇక్కడ హోంగార్డ్లో కానిస్టేబుల్లో మా మిత్రులు పోలీస్ మిత్రులు ఉన్నారు. నేను కూడా ఒక పోలీస్ ఆయన తమ్ముని, మా కుటుంబంలో తెలుసు పోలీసు కష్టాలు ఏంటో. మా నాయన పోలీస్ పటేల్, మా అన్న పోలీస్ కానిస్టేబుల్, పోలీసు కుటుంబ సభ్యుల యొక్క బాధ నాకు తెలుసు.
మీ ఇబ్బంది నాకు తెలుసు. వేసుకున్న బట్టలతో హైదరాబాద్ చార్మినార్ దగ్గర గణేష్ నిమజ్జనానికో రంజాన్ కోస్తే వారం రోజులు తొడుక్కున్న డ్రాయర్ ఇడవకుండా స్నానం చేయకుండా రోడ్ల మీద రోడ్డు పక్కన కుక్కలాగా రోడ్డు మీద దొరికిన ఇంట్లో సాంబార్ తిని శాంతి భద్రతలను కాపాడిన మిమ్మల్ని నడి బజార్ల మోసం చేస్తే ఇయాల ఎవడా వాడేడా సుదర్శన్ రెడ్డి అంట ఎవడా నెత్తి మీద రూపాయి పెడితే చారానికి పనికొస్తాడా? నెత్తి మీద రూపాయి పెడితే చారానికి పరికిరాని సన్నాసి సుదర్శన్ రెడ్డి వస్తే వెనకల మూడు ముందల మూడు జీపులు పెట్టి సైరన్ లేచి వాడు దిగుతే మీ సిఐలు డిఎస్పీలు పోయి డోర్ తీస్తుంటే కడుపు కాలదా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఎలాంటోడికయ్యా మీరు డోర్ తీయాల్సింది, డోర్ వేయాల్సింది, టోపీ పెట్టుకొని నమస్తే చెయ్యాల్సింది? కనీసం వాడికి క్యారెక్టర్ అన్న ఉండాలి కదనయ్యా. హోదా లేకపోయినా గుణమన్నా ఉండాలి కదనయ్యా. అట్లాంటోడికి మీ చేత సల్యూట్ పెట్టిస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారని నేను మా మిత్రులను అడుగుతున్నా. నాకు చాలా మంది పోలీస్ మిత్రులు ఉన్నారు, అప్పుడప్పుడు మాట్లాడుతుంటే చెప్తుంటారు మీ హోంగార్డ్లను శ్రమకు తగ్గ జీతం అని సుప్రీంకోర్టు ఆదేశం ఇస్తే ఖచ్చితంగా అమలు చేస్తా అని చెప్పి 18,000 మంది హోంగార్డ్లు రోడ్ల మీద భార్య బిడ్డలతో గాంధీ ఆసుపత్రిలో హోంగార్డ్ల నాయకుడు ఆత్మహత్య ప్రయత్నం చేస్తే కనీసం పలకరించని కనికరం లేని ఒక రాక్షసుడు రాక్షసానందం పొందే నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటే రాత్రి పగళ్ళు మీరు పహారాలు కాసి కాపాడితే మీరు కాపాడగలమా అని అనుకుంటున్నారా? ఇవాళ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఇవాళ ఈ తెలంగాణ ప్రాంతంలో రజాకర్లు ఎంత కాపలా కాసినా నవాబులను కాపాడగలిగినరా? ఇష్నూరు దొరలను చాకలి ఐలమ్మ తిరుగుబాటు చేసినప్పుడు ఈ సైనికులు కాపాడగలిగినరా? ఇవాళ ఈ ప్రాంతంలో ఉండే దొడ్డి కొమరయ్య నవాబుల మీద, రజాకర్ల మీద, భూస్వాముల మీద, దొరల మీద, గడిల మీద తిరుగుబాటు చేసినప్పుడు ఈ పహార కాసిన సైనికులు గాని ఆనాటి రజాకర్లు కాపాడినరా? ఇవాళ కేసీఆర్ కేటీఆర్ వస్తే మీరు అడ్డం కూసుంటే ఎంతకాలం కాపాడగలరని నేను అడుగుతున్నా. ఎంతకాలం వాళ్ళు ఈ కుర్చీలో, ఈ హోదాలో ఉంటారని మీరు అనుకుంటున్నారని నేను అడుగుతున్నా. నేను అడుగుతున్నా ఉస్మానియా యూనివర్సిటీలో ఎక్కడైతే ఉద్యమం ఉవ్వెత్తున లేచి 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకొని ఓ శ్రీకాంతాచారి, ఓ వేణుగోపాల్ రెడ్డి, ఓ ఈశాన్ రెడ్డి, ఓ కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజ్ ఇలాంటి యువకులు ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకొని రక్తం చిందిస్తే వచ్చిన తెలంగాణలో రాష్ట్రపతి వచ్చిన సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రిని మైకే పట్టుకోనియకుట తరిమిన చరిత్ర ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులది కాదా? అదెందుకు? మన కొత్త గూడెంలో తరుముకుంటే కేటీఆర్ కార్ ఎక్కి మీ కాపల మధ్యలో పారిపోలేదా? నిన్న మహబూబాబాద్లో విద్యార్థులు అడ్డుకుంటే రోడ్ల మీద గొడ్లలాక మీరు ఆ విద్యార్థులను తీసి రోడ్డు అవతలకి ఇసిరేస్తుంటే కేటీఆర్ తప్పించుకొని పోలేదా? ఎంతకాలం కాపాడతారని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ తెలంగాణ సమాజం మీరు అనుకుంటున్నారేమో ఉద్యమం చేసి అలసిపోయినరు లేదా ఆకలితో నడుము వంగిపోయింది. ఇవాళ తెలంగాణ సమాజం ఈ ప్రభుత్వాన్ని, ఈ దొరలను నిలదీయదని మీరు అనుకుంటుందేమో. మిత్రులారా, నేను ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, ఈ వేదిక మీద నుంచి నేను సవాలు విసురుతున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి. ఇవాళ మా సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మా మిత్రుడు సంపత్కి నువ్వు ఏదైతే కాపలా ఉండాల్సిన గన్మెన్లు ఉన్నారో తీసేసినావు కదా, నేను ఆనాడే నాకున్న గన్మెన్లను పోలీసులకు సరెండర్ చేసిన. నేను అడుగుతున్నా ఇవాళ గ్రామ గ్రామాల తండాలలో, గూడాలలో, అడవుల్లో ఏడుకెళ్లిన మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేలల్లో ఉన్నారు, కంటికి రెప్పల.
ప్రజలల్లా ప్రజల కోసం ప్రజా ఉద్యమాలు చేసే మా నాయకులకు పోలీసు కాపల అవసరం లేదు. పోలీసు గన్మెన్లను తొలగించిన మేము అధైర్యపడం, ప్రజలకు మేము వచ్చినాం. ఇవాళ మమ్మల్ని తెలంగాణ సమాజం కాపాడుకుంటుంది. ఎందుకంటే మేం కాంట్రాక్ట్ కోసం కొట్లాలే, మేం ఆస్తుల కోసం కొట్లాలే, టీవీ పెట్టుకుంటామని కొట్లాలే, పేపర్లు రాసుకుంటామని కొట్లాడలే, లేదా మేము పెద్ద పెద్ద ఫామ్ హౌజులు కట్టుకుంటామని మేము కొట్లాలే. మేం దేనికోసం కొట్లాడినాం? దళితుల 3 ఎకరాల కోసం కొట్లాడినాం, పేదోడి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కోసం కొట్లాడినాం, చదువుకున్న విద్యార్థుల నౌకరీ కోసం కొట్లాడినాం, పేదోడి బిడ్డ కార్పొరేట్ విద్య చదువుకోవాలని కొట్లాడినాం, ఆరోగ్యశ్రీని అమలు చేయాలని కొట్లాడినాం, 9 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ కోసం కొట్లాడినాం, ఆత్మహత్యలు చేసుకుంటున్న గిట్టుబాటు ధర రాని రైతుల కోసం యనమాముల మార్కెట్లో పత్తికి గిట్టుబాటు ధర రాక పురుగుల మందు తాగి చనిపోతున్న రైతుల కోసం కొట్లాడినాం, ఖమ్మం జిల్లాలో పండించిన మిర్చికి గిట్టుబాటు ధర రాక మధ్య దళారీలు దోసుకుంటుంటే నిరసన తెలిపినందుకు బేడీ లేచి నడి బజార్లు నడిపించిన గిరిజనుల బిడ్డల కోసం కొట్లాడినాం. ఇవాళ మేమేమన్నా మా సొంత కొట్లాట ఉందా? ఎంకన్నకు సంపదకి ఏమన్నా గట్టు తగాద ఉందా? ఆస్తి తగాద ఉందా? కేసీఆర్ కు నాకు ఇంకేదన్నా వైరం ఉందా? ఇవాళ మేం ప్రజల తరఫున మాట్లాడుతున్నాం, పేదలకు అండగా నిలబడ్డాం, పేద ప్రజలను సమన్వయం చేసి ఇవాళ నిటారుగా నిలబడి కేసీఆర్ తో తలబడదాం, కలబడదాం, కేసీఆర్ ని పడగొడతాం అన్నందుకే కదా మా మీద నీకు కక్ష. నిన్నగాక మొన్న నల్లగొండ నడిబొడ్డున శ్రీనివాస్ అనే ఒక పేదోళ్ళ బిడ్డ ఒక కుమ్మరోళ్ళ పిలగాడు. ఆ కులంలో కష్టపడి పైకి రావడం ఎంత కష్టమో మీకు తెలియంది కాదు. అలాంటి యువకుని జనరల్ మున్సిపాలిటీలో సొంత సోదరుడి కంటే ఎక్కువ చూసుకొని ప్రతి రూపాయి ఖర్చు పెట్టి ఎన్నికలలో గెలిపించుకొని నల్లగొండ నగరానికి మున్సిపల్ చైర్పర్సన్ ని ఎంకన్న చేస్తే పార్టీ ఫిరాయించమని మంత్రి జగదీశ్వరరెడ్డి ఎమ్మెల్యే వేముల వీరేశం సతాయిస్తే ప్రాణం పోయినా సరే కాని కాంగ్రెస్ పార్టీలు ఉంటాం మీ పార్టీలకు రానంటే మిరపకాయ బజ్జీల కాడ బజ్జీల బండి కాడ పంచాయతీ అండి, ఉల్లిగడ్డ ఎక్కువేసారు తక్కువేసారు పంచాయతీ దక్కుతుందన్న నువ్వు రమ్మని పిలిపించి రోడ్డు పక్కన మోరీ లేచి బండ రాళ్లతోని తలకాయ ఛిద్రమయ్యేటట్టు కొట్టి చంపితే ఇవాళ ఈ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులను చంపుతుంటే ఇవాళ వెంకటరెడ్డిని కూడా చంపుతామని ఆ పక్కన మంత్రి ఎమ్మెల్యే అంటుంటే తెలంగాణ కోసం మంత్రి పదవునే వదులుకున్న ఎంకన్నా 4 గన్మెన్లను వదులుకోలేడా? నువ్వు అలాంటిది రాజిన వాళ్ళని బర్తరఫ్ చేసిన మరుక్షణం ఇవాళ ఏటిగడ్డలో ఫ్యాక్షనిస్ట్ అలంపూర్ గురించి మీకు తెలుసో తెలియదో, గ్రామ గ్రామాలలో ఫ్యాక్షన్లు ఉంటాయి, గ్రామ గ్రామాలలో గ్రామ కక్షలు ఉంటాయి, ఇవాళ కర్నూలు వాతావరణం అలంపూర్ లో ఉంటుంది. ఒక పేదోళ్ళ బిడ్డ, దళితుల బిడ్డ, ఒక మాదిగోళ్ళ పోరాడు ఎన్ఎస్యులో యూత్ కాంగ్రెస్ లో గాంధీ భవన్ మెట్ల మీద పల్లీలు తిని శనిగలు తిని కష్టపడి సోనియమ్మ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తే చదువుకున్న యువకుడుగా పీజీ చేసిన యువకుడుగా ఎమ్మెల్యే అయి వస్తే ఒక దళిత యువకు ఇచ్చిన గన్మెన్లను కూడా నువ్వు తొలగించినవంటే అసలు నువ్వు మనిషివా అని నేను అడుగుతున్న కేసీఆర్, నీకు మానవత్వం ఉందా? నువ్వు అసలు మనిషివేనా? అన్నం తింటున్నావా? కడుపుకి ఎవడైనా అన్నం తినేటోడు ఈ రకమైన మానసిక వేదనగా కుటుంబ సభ్యులను గురి చేసి పైశాచిక ఆనందం పొందేటోని ఏమనాలే? సైకో అనాలనా? లేకపోతే పైశాచిక ఆనందం పొందే రాక్షసుడు అనాలనా? ఈ సైకో ఆనందం పొందేటోడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే చూసుకుంటూ ఆయన గడిలో 10 ఎకరాల పంచగుట్ట చౌరస్తలో 10 ఎకరాల గడిని నిర్మించుకొని 150 గదులు 1000 కోట్లు ఖర్చు పెట్టి బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ కట్టించుకున్నోని ఇవాళ తెలంగాణ సమాజం నెత్తి మీద పెట్టుకొని మోయాలా? ఒక్కసారి యువకుల్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. పదే పదే కేసీఆర్ ఉద్యమకారుడని కేటీఆర్ హరీష్ అంటుంటాడు. నేను సూటికి ఒక మాట అడగదలుచుకున్నా, మీ ప్రాంతంలో చాలా మంది ఉద్యమకారులు ఉన్నారు, ఎవడన్నా ఉద్యమంలో పోయినోనికి భూమి వచ్చిందా? ఎవరికన్నా టీవీ వచ్చిందా?
ఎవరికైనా ఫామ్ హౌస్ వచ్చిందా, ఎవరికైనా పేపర్ వచ్చిందా? వాళ్ళ పిల్లలు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యిండ్రా? వేల కోట్ల రూపాయల వ్యాపారాలు వచ్చినాయా? ఉద్యమాలలో పోయినోనికి ఇంటి దగ్గర తినేది లేకుండా తొడుకున్న బట్టలు చిరిగిపోయి చివరికి అలసిపోయి సొలిసిపోయి ఉన్న రక్తం ఇంకిపోయి కళ్ళలలో కళ్ళు లోపలికి పోయి దౌడలు ఎండుకపోయి సావుకు దగ్గరయ్యి పోలీసులు కాలిస్తే చచ్చిపోయినోడు ఉద్యమకారుడు. ఇవాళ నువ్వు ఫారెన్స్ కార్డు దాక్కుంటా రాసుకోవడానికి నమస్తే తెలంగాణ పెట్టుకొని చూపించుకోవడానికి టీ న్యూస్ పెట్టుకొని 500 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకొని వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకొని సాయంత్రం అయితే ఆంధ్ర హీరోయిన్లతో క్యాట్ వాక్ చేసే నీ కొడుకు నువ్వు, నీ కొడుకు ఉద్యమకారులా? మిమ్మల్ని మేము ఉద్యమకారులు అనుకోవాలనా? మీది ఒక బతుక, మీ బతుకును మేము మొయ్యాలే. మీరు మా ప్రతినిధులా? మిమ్మల్ని మేము తెలంగాణ ప్రతినిధులుగా తెలంగాణ అభివృద్ధి చేసే నాయకులుగా మీ నాయకత్వంలో తెలంగాణ సమాజం బానిసలుగా బతకాలనా? ఇవాళ ఆలోచన చెయ్యండి. ఇవాళ ఇక్కడికి వచ్చిన మిత్రులందరికి చెప్తున్నా, ఏ టీవీలో చూపించరు, ఏ పేపర్లో రాయరు. ఎందుకంటే వాళ్ళకు కూడా భార్య బిడ్డలు ఉంటారు. వాళ్ళు కార్లు కొనుక్కోవాలనుకుంటారు, బంగ్లాలు కట్టుకోవాలనుకుంటారు, ఆస్తులు సంపాదించుకోవాలనుకుంటారు, వాళ్ళ భార్య బిడ్డల్ని సంతోష పెట్టాలనుకుంటారు. కాబట్టి వాళ్ళ ఆస్తుల కోసం మనల్ని చూపించరు. కానీ ఇక్కడ యువకుల చేతుల సెల్ ఫోన్లు ఉన్నాయి. గ్రామ గ్రామాన సోషల్ మీడియా ద్వారా పంపించుకోండి. ఏం జరిగిందో గ్రామ గ్రామాన చెప్పండి. చావుకు పోయినా, పెళ్లికి పోయినా, గుడికి పోయినా, బడికి పోయినా, బారుకు పోయినా, రైతు బజారుకు పోయినా, ఏడికి పోయినా తెలంగాణ సమాజాన్ని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎట్లా దోసుకుంటున్నాడో, ఆయన కుటుంబం ఈ తెలంగాణను పట్టుకొని ఎట్లా పీడించుకొని తింటుందో, గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద పెడుతున్న అక్రమ కేసుల గురించి చర్చ చేయండి. ప్రతి దగ్గర ఆలోచన చెయ్యండి. మా ఆడబిడ్డలకు మా సోదరిమాలకు చెప్తున్నా, ఇంటికి పోయిన తర్వాత స్నానం చేసి చల్లగా ఇంత ఉడకన్నం తిని ఈ టీవీ మా టీవీ చూడకుండా టీవీ కట్టిపెట్టి భార్య బిడ్డల్ని మీ ఆయనను పిలిచండి, కూర్చోబెట్టండి. 5 నిమిషాలు ప్రశాంతంగా ఆలోచన చేసి తెలంగాణ వచ్చిన ఈ 4 సంవత్సరాలలో మన బతుకులు ఏమైనా బాగుపడ్డాయా? మన పిల్లల ఉద్యోగాల కోసమో, మన రైతుల రుణమాఫీ కోసమో, మన పండించిన పంట గిట్టుబాటు ధర కోసమో మనం చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిని చేస్తే మన బతుకులు ఎట్లున్నాయో ఆలోచన చెయ్యండి. ఆలోచన చేసిన తర్వాత నిర్ణయం తీసుకోండి. ఒకే ఒక్క మాట చెప్పదలుచుకున్నా, ఈ వరంగల్ జిల్లానే ఎవరి రాజకీయ భవిష్యత్తునైనా నిర్ణయిస్తుంది. ఈ వరంగల్ జిల్లాలోనే కేసీఆర్ ఆకాశానికి ఎదిగిండు. ఈ వరంగల్ జిల్లా నుంచే కేసీఆర్ ను పాతాళానికి తొక్కాలే. 100 అడుగుల గోతి తీసి టీఆర్ఎస్ పార్టీని పాతి పెట్టాలి. ఇక నిన్న ఇవాళ మాట్లాడుతురా, ఆయన భూపాలపల్లిలో ఉంటాడు. ఒక ఏనుగుంది తెచ్చుకుంటే 83 అడవి పందులు వచ్చినాయని చెప్పిన. ఇక ఆ పక్కన ఒకడు ఉంటాడు పాలకుర్తెల, అది ఎర్రబల్లి కాదు ఊసర వెళ్ళి, వీడు దేనైనా అమ్మగలడు, ఎవరినైనా ఇరికించగలడు అని చెప్పిన. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు వాడు. నిన్నగాక మన వచ్చిండి ఇంతున్నాడు కాంగ్రెస్ పార్టీలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండని. నేను ఒక్క మాట చెప్పదలుచుకుని ఈ వేదిక మీద నుంచి, ఎప్పుడు వచ్చిండని కాదు బిడ్డ, కొడుత దిగిందా లేదా? ఎప్పుడు వచ్చిండని కాదు, కొడితే ఎవడు కొడితే దిమ్మ తిరుగుతుందో వాడే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. కార్యకర్తలారా ఎవరికి భయపడకండి. ఇక్కడున్న కార్యకర్తలందరికీ వేదిక మీద నుంచి మా పెద్దలు జానారెడ్డి గారు, చెప్పిరాలి గారి అనుమతితో ఒక మాట చెప్తున్నా, ఇవాళ ప్రజలు కష్టాలలో ఉన్నారు. పేద ప్రజలకు అండగా ఉండి కాంగ్రెస్ జెండా మోసినోళ్లను, జెండా మోసి భుజాలు కాయలు కాచినోళ్లను, మీ రక్తాన్ని, మీ చెమటని, మీ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ 3 నెలల జెండాను నిలబెట్టిన ప్రతి కార్యకర్తను గ్రామ గ్రామాల పేర్లు రాసుకుంటాం. ఇంతకు 10 ఇంతలు మీ రుణం తీర్చుకుంటాం. ఇవాళ పార్టీకి అండగా ఉన్నాడే మన నాయకుడు. చివరిగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా, దొంతి మాధవరెడ్డి అన్న నికార్సైన నాయకుడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద సోనియా గాంధీ బీఫామ్ ఇస్తే గెలిచిన వాళ్ళు ఇవాళ అమ్ముడు పోయి కేసీఆర్ దొడ్లో గొడ్ల కన్నా హీనంగా బతుకుతున్నారు. కానీ మీ అభిమానంతో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి
నేను ఈ పార్టీ అధ్యక్షుడిగా 15 సంవత్సరాలు ఈ ఓర్గల్లులో కాంగ్రెస్ జెండా మోసిన ఈ జెండా నీడనే ఉంటాని. గొప్ప మనసుతోని వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు వందల కోట్ల రూపాయలు లంచాలు ఇస్తానన్న తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీ జెండా కింద ఉన్నాడంటే నిజంగా మీ అదృష్టం. మీకు బలమైన నాయకుడు గట్టి నాయకుడు ఉన్నాడు. ఏ అవకాశం వచ్చినా మాధవ్ రెడ్డి అన్నని కాపాడుకోవడానికి పెద్దలు జానారెడ్డి గారు లాంటి నాయకులు ఉన్నారు. వీళ్ళే కాదు గక్కడ ఒక్కసారి చూడండి పెద్దలు నంది ఎల్లయ్య గారు నేను వారి ఓటర్ని. వారిని ఒక్కసారి చూడండి దాదాపుగా నాకు తెలిసి 45 సంవత్సరాలకు పైగా ప్రజా జీవితంలో ఉన్నాడు. నిరాడంబరుడు నెల జీతంతో పూట గడిసే మనసున్న మహారాజు. కానీ అదే సుఖేందర్ రెడ్డి అన్నీ ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, జూబ్లీస్ల బంగళాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఆత్మాభిమానం లేదు. ఇవాళ సుఖేందర్ రెడ్డిని అటు కోమటిరెడ్డి ఇటు జానారెడ్డి అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి భుజాల మీద మోసుకొని 2 సార్లు రూపాయి ఖర్చు లేకుండా ఎంపీని గెలిపిస్తే కాంట్రాక్టర్ల కోసం అమ్ముడు పోయి బానిసలాక కేసీఆర్ కాళ్ల ముందల బతుకుతున్నాడు. కుక్కనన్నా విశ్వాసంగా ఉంటుంది ఇంత ఎడం చేత్తో నేస్తే. నిన్న పోలీసులు ఇచ్చిన ట్రైనింగ్ తో వాడు వస్తే ఒక పోలీస్ కానిస్టేబుల్ చెప్తే నమస్తే పెట్టమంటే నమస్తే పెట్టింది, కూర్చోమంటే కూర్చున్నది, షేక్ హ్యాండ్ ఇవ్వమంటే షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఆ కుక్కకున్న విశ్వాసం కూడా సుఖేందర్ రెడ్డికి లేదు. కానీ 24 క్యారెట్ల బంగారం మా నంది ఎల్లయ్యన్న, నేను గర్వంగా చెప్పుకుంటున్నా, నా ఓటు ఒక విలువైన వ్యక్తికి వేసినాం. అంత పేదోడు 100 కోట్లు వస్తుంటే కూడా పోకుంటా ఈ కాంగ్రెస్ పార్టీకి సోనియాగా అండకు ఉండాలి. సోనియమ్మ మన కష్టాలు చూసి తెలంగాణ ఇచ్చినప్పుడు ఆ తల్లికి మనం అండగా ఉండాలి. ఈ కాంగ్రెస్ జెండా మొయ్యాలని ఉన్న ఒక దళిత బిడ్డ వాళ్ళు మనకు ఆదర్శమయా? అమ్ముడు పోయిన ఎర్రబల్లి దయాకర్రావు గాడో, సుఖేందర్ రెడ్డి గాడో, ఇంకోడో కాదు. అలాంటి సన్నాసులను వదిలేయండి. కాల గర్భంలో వాళ్ళ చరిత్ర కలిసిపోతుంది. చరిత్ర ఎప్పుడైనా మంచోడి పచ్చాన ఉంటుంది. ఇవాళ మంచి మనుషులుగా నిలబడదాం. ఈ తెలంగాణ ప్రజల కష్టాలు తెలిసిన సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం. తెలంగాణ ఇచ్చిన పార్టీగా, తెలంగాణ బిడ్డల కష్టాలు తెలిసిన పార్టీగా, తెలంగాణ ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించేది కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉందామని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారు నాయకత్వం, కేసీఆర్ గుండెలదరాలి, రాహుల్ గాంధీ గారు నాయకత్వం, రాహుల్ గాంధీ గారు నాయకత్వం. ఈరోజు అత్యంత మహారాజులు నెస్సంబెడ నియోజకవర్గ వేదికకు వచ్చి మనకు ఎంతో ఉత్సాహాన్నిస్తూ